నమస్తే, నేను మీ పూర్ణిమగారిని పిజిటే షోల నుంచి మాట్లాడుతున్నాను. నేను బాగున్నానండి. మీరందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటూ ఇవాళ మన టాపిక్ ఏం లేదు, గోల్డ్ షాపింగ్ అయితే చూసేసాము. మన ఇంకా యాక్షన్ ప్లాన్ ఏంటో ఫాలో అయిపోవాలి కదా. మనం ఎలా సేవ్ చేస్తే గోల్డ్ బై చేయగలుగుతాం. యాక్చువల్గా జనవరి అయిపోయింది, ఫిబ్రవరి అయిపోయింది, నెక్స్ట్ గురు పుష్యమే వచ్చి సెప్టెంబర్లో వస్తుంది, నెక్స్ట్ నవంబర్లో కూడా వస్తుందన్నమాట. సో మనం సెప్టెంబర్కి ఒక ప్లాన్ తీసేసుకొని సెప్టెంబర్లో కనుక మనం ప్లాన్ చేసుకున్నాము అంటే అట్లీస్ట్ ఒక 200తో స్టార్ట్ చేస్తే ఒక సవర్ బంగారు కొనుక్కోవచ్చు. 1 రూపీతో కనుక స్టార్ట్ చేసామా ఒక సవర్ గోల్డ్ కొనుక్కోవచ్చు. ఇది 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్లో కూడా 1 రూపీతో స్టార్ట్ చేసి ఒక సవర్ గోల్డ్చా అనే డౌట్ అయితే వచ్చేసి ఉంటుంది కదా. ఎవరికైనా డౌట్ ఉంటే కంప్లీట్ సేవింగ్ ప్లాన్ వచ్చి పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో షేర్ చేశాను. అన్నట్టు బ్రైడల్ జ్యువెలరీ కలెక్షన్ కూడా పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో అయితే షేర్ చేశానండి. అంటే కంప్లీట్గా 240 గ్రామ్స్ బ్రైడల్ వెడ్డింగ్ ముహూర్తం జ్యువెలరీ అంటారు కదా, ముహూర్తం శారీకి ప్యూర్ టెంపుల్ జ్యువెలరీ అండి. చాలా తక్కువ అంటే లెస్ స్టోన్ వెయిట్తో ఉన్నటువంటి ఫ్యూ ట్రెడిషనల్ టెంపుల్ జ్యువెలరీ అని చెప్తాను. సో దాంట్లో అయితే షేర్ చేసినాను. ఎవరైనా నా కొత్త ఛానల్ చూడకపోతే పూర్ణిమ లైఫ్ స్టైల్ ముచ్చట్లో ఒక లుక్ వేసేసి వెనకైతే వచ్చేసింది. ఇంకా మన సేవింగ్ ప్లాన్స్ అయితే మొదలు పెట్టేస్తాము. అందుకంటే ముందుగా మన సిస్టర్స్, మన సబ్స్క్రైబర్స్ ఒక్కొక్కరు కామెంట్ చేస్తుంటే చాలా ముచ్చటేస్తుంది, చాలా ఆనందంగా కూడా అనిపిస్తుంది అన్నమాట. నేను ఏ సేవింగ్స్ చెప్పినా, ఏ ప్లాన్ చెప్పినా, ఏం చేస్తున్నా మన మిడిల్ క్లాస్ వాళ్ళకి ఆప్ట్గా ఉండాలని లేదా మన లైఫ్ స్టైల్కి దగ్గరగా ఉండాలని నేను ఎలా అయితే ప్లాన్ చేసుకుంటున్నానో ఆ ప్లాన్ని మీతో షేర్ చేయడంతో కొంతమంది కమ్యూనికేట్ అయ్యి ఎలా అంటే వాళ్ళు ఇన్వాల్వ్ చేసుకొని ఓన్ చేసేసుకొని ఒకళ్ళు 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ అయినా, ఒకళ్ళు 200 సేవింగ్ ఛాలెంజ్ అయినా, కిట్టి బ్యాంకులో సేవ్ చేయడమా, హుండీ సేవింగ్ అయినా, గోల్డ్ బయింగ్ చేయడమేనా, ఇలా ఒక్కొక్కరు చెప్తా అంటే చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుందండి. నిజంగా నన్ను ఇన్స్పిరేషన్గా తీసుకొని మీరు ఫాలో అవుతున్నారంటే చాలా చాలా హ్యాపీ. నేను ఎప్పుడు అదే కోరుకుంటాను అనమాట, మనము ఏ పని చేసినా ఒక మోటివేషన్గా, ఒక రోల్ మోడల్గా ఉంటే ఆ యొక్క ఆనందము ఇంకో దాంట్లో ఉండదన్నమాట. మనము దాచిపెట్టే రూపాయి మన అక్కరికి వస్తుందండి. మనం ఇప్పుడు బాధపడతా ఉండొచ్చు, లేదా ఎంతో కోల్పోయి ఉండొచ్చు. నేను చాలాసార్లు లాస్ అనమాట. నేను కూడా గోల్డ్ 3 టైమ్స్ బొంగొట్టుకున్నా. నేను చిన్నప్పటి నుంచి కూడా ఒకసారిగా గోల్డ్ కొనివ్వడము, ఏదో ఒక ఆపద రావడము, దాని లాస్ అయిపోవడము, అట్లా నేను పడిపోయాను. ఇంకా బాధపడుతూ కూర్చుంటే కష్టం కదా, మళ్ళా రీస్టార్ట్ చేసుకోవడం అనమాట, మళ్ళీ సంపాదించుకోవడము. అలా 3 టైమ్స్ లాస్ అయ్యి 4th టైం నేను సేవ్ చేసేటప్పుడు అక్కడ పడినటువంటి దెబ్బలు ఉన్నాయి చూడండి. ఆ దెబ్బల్ని మనం ఎలా తట్టుకొని ఇంకొకసారి అలా పడిపోకుండా ఉండడం కోసము నేను పాటించేటువంటి స్టెప్స్, నేను ఎలా వాటిని ఫాలో అవుతున్నాను, దాని మెలకువల్ని మీతో షేర్ చేస్తూ ముందుకు వస్తున్నాను అనమాట. ఆ మెలకువలు మీకు యూజ్ అవ్వాలని. ప్రతి ఒక్కళ్ళ లైఫ్లో అప్ అండ్ డౌన్స్ కామన్ అండి. పడిపోయిన వాళ్ళం ఇప్పుడు పడిపోయినట్టున్నాం కదా, మనం కూడా లేచి కూర్చొని నిలబడి పరిగెత్తడం అయితే మొదలు పెడతాము. సో అందులో భాగంగానే మన ఆడవాళ్ళకి అందుబాటులో ఉండేటువంటి ఈ యొక్క గోల్డ్ సేవింగ్స్ అనేది మీకు అలవాటు చేస్తున్నాను. హుండీ సేవింగ్స్ అయినా, మనీ సేవింగ్స్ అయినా, గోల్డ్ సేవింగ్స్ అయినా, ఏదో ఒక ఎర్న్ చేసుకోండి, ఖాళీగా ఉండద్దు. మీ ఖాళీ టయాన్ని, మీ ఖాళీ సమయాన్ని ఒక ఎర్నింగ్ ఆప్షన్గా మార్చుకోండి. ఏదో ఒక స్కిల్ అయితే మనలో కంప్లీట్గా ఉంటుంది, దాన్ని మనీగా మార్చుకుందాము. ఎప్పుడైతే మనం మనీ ఎర్న్ చేస్తామో మనకు ఉండేటువంటి వాల్యూ ఇంకొంచెం పెరుగుద్ది, అట్ ద సేమ్ టైం మనకి సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరుగుద్ది, మన ఆయుష్ కూడా పెరుగుద్దండి. అలంకరించుకోవడము, రెడీ అవ్వడము, ప్రతి దాంట్లో స్కిల్స్ ఉంటాయి. సో దాన్ని మనం ఒక బిజినెస్గా స్టార్ట్ చేసామంటే ఖచ్చితంగా క్లిక్ అయి తీరుతాం అనమాట. సో అలా మన ఎర్నింగ్స్ మొదలుపెట్టిన తర్వాత వచ్చిన ఎర్నింగ్స్ని ఎటంటే అటు ఖర్చు పెట్టడం కాకుండా, ఏడంటే ఆడు వేసేయడం కాకుండా, దాన్ని ఒక కొలిక్కి తీసుకొచ్చి ఒక పద్ధతిలో సేవింగ్స్ చేసుకుంటూ ఖర్చు పెట్టుకుంటూ వచ్చామంటే ఎల్లకాలంలో మనం ఒక పని చేస్తూ ఉండలేం కాబట్టి, సో ఇంకొంచెం ఒక అడుగు ముందుకు వేయాలన్నా లేదా ఇంకొక స్టెప్ ఎదగాలన్నా కూడా ఆ సేవింగ్ చేసిన అమౌంట్ ఒక మెట్టుగా మార్చుకొని ఇంకొక అడుగు పైకి ఎదిగేదానికి ఉపయోగపడుతుంది. లేదా మన బిడ్డల భవిష్యత్ అవసరాలకు పనికొస్తుంది. ఆడబిడ్డలుంటే వాళ్ళ ఫ్యూచర్లో వాళ్ళకు కావాల్సినటువంటి, అంటే మనం పడ్డ కష్టాలు మన బిడ్డలు పడకూడదని ప్రతి తల్లి ఆశ కదా. నేను కొనుక్కోలేనివి, వేసుకోలేనటువి నా బిడ్డకు వేయాలని మన తల్లిగా ఆశపడతాం కాబట్టి, లేదా మగపిల్లలకైనా వాళ్ళ హయ్యర్ ఎడ్యుకేషన్ కోసమను, లేదంటే వాళ్ళకి చదువుల టైంలో డబ్బులు అవసరమైనప్పుడనో, లేదా వాళ్ళ ఫ్యూచర్ అవసరాల కోసమనో, లేదా ఒక బిజినెస్ కోసమనో, హెల్త్ ఇష్యూస్ కోసమనో
మనం సేవ్ చేసినటువంటి డబ్బుని యూటిలైజ్ చేసుకోగలిగితే ఆ సాటిస్ఫాక్షన్, ఆనందం వేరేలా ఉంటుంది. లేకుండా అవస్థ పడేదానికన్నా మనం దాచిపెట్టుకొని సెక్యూర్గా మనం ఖర్చు పెట్టుకుంటే ఆ ధైర్యమే వేరు. అందుకోసమని మోస్ట్ ప్రాబబ్లీ నేను సేవింగ్స్ అయితే చెప్తాను అన్నమాట. ఇంకొక విషయం ఏంటంటే, కిరణ్ బాను అనుకుంటా, తను నా ఎలైట్ డిష్ వాషర్ గురించి అడిగారు. డిష్ వాషర్లో మీ అనుభవం ఏంటి అట్లా అనేసి. నేను అరౌండ్ 1.5 ఇయర్గా వాడుతున్నానండి డిష్ వాషర్లో, నాకు ఎలాంటి కంప్లైంట్స్ కానీ కాంప్లికేషన్స్ ఏం లేదు. సర్వీస్ అన్నారు కాబట్టి సర్వీస్ వైజ్ నేను అటాచ్ చేసుకున్నప్పుడు, అంటే డెమో చూసి నాకు తెలియదని వాళ్ళని అడిగి చెప్పించుకున్నాను. ఇంకా ప్రోడక్ట్స్ దాంట్లో సాల్ట్ కానీ డిష్ వాషర్స్ కానీ లిక్విడ్స్ కానీ అంతా మనం ఆన్లైన్లో తెచ్చేసుకుంటాను. ఇంకా దాని సర్వీసు అంటే ఒక్కసారి ఎంటీగా పెట్టేసి కొంచెం లిక్విడ్ వేసి ఒక 5 మినిట్స్ అట్లా మనం వాష్ చేసుకుని వదిలేస్తే సరిపోదండి. నాకైతే ఇంతవరకు ఎలాంటి కంప్లైంట్ అయితే కూడా రాలేదన్నమాట. కాకపోతే బాగా జిడ్డుపట్టినట్టువి రబ్ చేసి వేస్తే సరిపోద్దండి. మీరు అన్నట్టు ఎల్జీ బెటరా లేదంటే ఇంకోటి బెటరా అంటే అది మీకుండేటువంటి వాటర్ కండిషన్ బట్టించి మీరైతే ప్లాన్ చేసుకోవచ్చండి. సో అన్నిట్లోనూ హాట్ వాటర్తోనే డిష్ వాషర్లు క్లీన్ చేయబడతాయి అన్నమాట. సో ప్రతిదీ కానీ మనం హాట్ వాటర్తోనే యూస్ చేస్తాము. కాకపోతే ఎల్జీలో కొంచెం డబల్ ఇదేమో ఉంటుందంట, పైన కింద ఫ్యాన్స్ ఏదో ఉంటుందని నేనన్నాను. ఎల్జీ ఎప్పుడు కాస్టేనండి. సో మీకు కంపల్సరీ ఎక్కువగా సమలు పడతాయి, ఇంకా దాని మీదే డిపెండ్ అవుతాము అని అనుకునేవాళ్ళు, కొంచెం బడ్జెట్ అయినా పర్లేదు నాకు ఆ బ్రాండే కావాలనుకునేవాళ్ళు దానికి వెళ్ళొచ్చండి. లేదు కొంచెం తక్కువైనా పర్లేదు, నాకు ఇన్కేస్ ఎమర్జెన్సీ బాగా వింటర్ టైంలోనూ లేదంటే బాగా వర్క్ ఉండేటప్పుడే నేను డిష్ వాషర్ని వాడుకుంటాను, హెవీగా సామాన్లు పడ్డప్పుడు వాడుకుంటాను అంటే మీ చాయిస్. మీరు అంటే మీ చాలా రివ్యూస్ చూడండి. నేను రివ్యూస్ చూసి నేనైతే డిష్ వాషర్ తీసుకున్నాను. ఈవెన్ అల్యూమినియం పాత్రలు వేసినా కూడా నాకు పెద్ద కలర్ చేంజ్ అయితే ఏం కాలేదండి. మామూలుగా అంటారు కదా అల్యూమినియం వేస్తే కలర్ చేంజ్ అయిపోతే అట్లనేసి, నాకైతే ఏం పెద్ద డిఫరెన్స్ అయితే ఏమనిపించలేదు. కొంచెం షైనింగ్ తగ్గినట్టు అనిపిస్తాయన్నా కూడా యాజ్ యూజువల్గా మనం ఎలా తోముకుంటాము దానికన్నా కొంచెం బెటర్గానే అనిపించింది అనమాట. సో డిష్ వాషర్ వైజ్ నేను కొన్న ఎలాంటి డిష్ వాషర్ మాత్రం పర్ఫార్మెన్స్ వైజ్ ఓకేనండి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం నేను ఆన్లైన్లోనే తీసుకున్నాను. ఆన్లైన్లో ఆ ద్వారానే నేను దానికి సర్వీస్ అయితే మనం ఫ్రీ సర్వీస్ అయితే ఇవ్వలేదండి వాళ్ళు. నేను సర్వీస్ బుక్ చేసుకొని వేరే వర్క్ చేసేవాళ్ళు దానికి టైఅప్ అయ్యి నాకు వచ్చి సర్వీస్ ఇచ్చారనమాట. సో వాళ్ళు కూడా డెమో చూసుకొని దాంట్లో ద్వారానే నాకు సెట్ చేసి ఇచ్చారు. సో మా ఊర్లో నేనే ఫస్ట్ టైం ఇలా డిష్ వాషర్ తీసుకున్నాను అని వాళ్ళైతే చెప్పడం వల్ల నేను చెప్పానే తప్ప, సో నేనైతే పర్టికులర్గా ఏం మెన్షన్ చేయలేదండి. సో డిష్ వాషర్ సర్వీస్ వైజ్ ఓకే అనమాట. ఇంకా మనము సేవింగ్ ప్లాన్ గురించి డిస్కస్ చేసుకుందాము. మన సిస్టర్స్ నిజంగా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు, కామెంట్ పెట్టేవాళ్ళు, కామెంట్ పెట్టుకున్నా చూస్తున్నేవాళ్ళు, లైక్ ఇచ్చేవాళ్ళు, లైక్ ఇకపోయినా కూడా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు అందరికీ పేరు పేరున చాలా చాలా థ్యాంక్స్ అండి. సో ఎందుకు అంటున్నాను అంటే నన్ను బాగా సపోర్ట్ చేస్తున్నారు, ఎంకరేజ్ చేస్తున్నారు. మామూలుగా వీడియోస్ వైజ్నే కాదు, పర్సనల్గా మాట్లాడినప్పుడు కానీ, కొందరు ఇలా పరిచయం అయినప్పుడు కానీ వాళ్ళు ఎక్స్ప్రెషన్ అంటే ఎలా చెప్తారంటే వాళ్ళు చెప్తున్నటువంటి వాళ్ళ ఫీల్ని నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట. మీరు ఇచ్చేటువంటి మోటివేషన్ వల్ల మేము అలా సేవింగ్ చేసాము, మీరు ఇచ్చినటువంటి సపోర్ట్ వల్ల, అంటే మీరు చెప్పినటువంటి ఒక యూస్ఫుల్ కంటెంట్ వల్ల లేదంటే యూస్ఫుల్ సేవింగ్ ఐడియా వల్ల నేను సేవింగ్ ప్లాన్ స్టార్ట్ చేశాను. నేను ఇంత గోల్డ్ కొన్నాను, నేను ఈ యొక్క అంటే ఈ ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకోగలిగాను, ఈ యొక్క పిఎల్ఐ స్కీమ్ కట్టుకోగలిగాను, లేదంటే పిల్లల కోసం ఇలాంటి సేవింగ్స్ చేశాను. మీరు ఇచ్చినటువంటి ఆ ఇన్ఫర్మేషన్ నాకు నచ్చింది అని మీరు ఇచ్చేటువంటి సలహా ఈ ఫీడ్బ్యాక్ ఉంది చూడండి, చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అనమాట. సో అందుకని మన సబ్స్క్రైబర్స్ వాళ్ళ ఎలా అయితే నాకు కామెంట్ పెట్టారో ఆ సంతోషాన్ని మీతో షేర్ చేసుకోవడం వల్ల నేను హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. ఇంకొక సేవింగ్ ప్లాన్ మీతో చెప్పేస్తాను, అది 200 రూపీస్ సేవింగ్ ప్లాన్ అండి. దీన్ని పర్టికులర్గా ఎక్కించడము తగ్గేయడము అట్లంతా ఏం కాదు, ఇది కూడా ఒక నా సబ్స్క్రైబర్ ఫాలో అవుతున్నటువంటి ప్లాన్ అనమాట. దాన్ని మీతో షేర్ చేద్దాము. మీకు ఏదైనా యూజ్ అవుతుంటే, మీకు ఎసులుబాటు ఉంది అంటే 200తో ఫాలో అవ్వండి. సో డైలీ 200 రూపీస్ ఒక డబ్బాలో వేసి పెట్టుకుంటుంది అంటాను. సో ప్రతిరోజు 200 సేవ్ చేయడం వల్ల 1 మంత్కి 6,000 అవుతుందండి, నెలకి 6,000, 2 మంత్స్కి 12,000, 3 మంత్స్కి 18,000. మనం 7 మంత్స్ ప్లాన్ పెట్టుకున్నాం ఇక్కడ, 7 మంత్కి 42,000 రూపీస్ అవుతుందండి. ఆల్మోస్ట్ అల్లు 7 to 8 grams గోల్డ్ అయితే తను కొనుక్కోగలుగుతుంది. గోల్డ్ సేవింగ్ స్కీమ్లో అయితే దీన్ని అయితే అమౌంట్ వేయలేదు ఎందుకంటే 7 మంత్సే కాబట్టి.
అట్లీస్ట్ 1 ఇయర్ సేవింగ్ చేసుకోగలిగితే గోల్డ్ స్కీమ్లో డబ్బులు కట్టుకోవచ్చు. లేదు 1 ఇయర్ సేవింగ్ స్కీమ్ ఫాలో అవ్వలేదు అంటే మాత్రము ఖచ్చితంగా ప్రతి నెల వచ్చేటువంటి 6,000 రూపాయలతో ఒక గోల్డ్ కాయిన్ కొని పక్కన పెట్టుకోగలిగితే, సో అప్ అండ్ డౌన్ గోల్డ్ కాస్ట్ పెరిగినప్పుడు తగ్గినప్పుడు కానీ డిఫరెన్స్ లేకుండా ప్రతి నెల కాయిన్ కొని పక్కన వేసుకోవచ్చు. లేదు అట్లా కాదు, నేను ఒక ఫ్రెండ్ చిట్టు వేసుకుంటానన్నా, సో అలా వేసుకోవచ్చు. కానీ 7 మంత్స్ డ్యూరేషన్కి మాత్రము తను అలా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఆ టైంకి కొనడం కష్టమవుతుంది కాబట్టి, సో ఈవెన్ హుండీలో వేసి పెట్టుకోవడం కానీ లేదా గోల్డ్ కాయిన్స్ కొనుక్కోవడం కానీ లేదా గోల్డ్ రూపులు కొనుక్కోవడం కానీ కడ్డీలు కానీ కొనుక్కోవడం వల్ల తను చేసినటువంటి అమౌంట్ ప్రతి నెల అమౌంట్ని తీసి కనుక తను పర్చేజ్ చేసి పెట్టుకుంటా ఉంటే ఇన్ కేస్ గోల్డ్ కాస్ట్ ఇయర్ ఎండింగ్కి పెరుగుతుంది అంటున్నారు కాబట్టి, సో దెర్ ఈజ్ ఏ ఛాన్స్ అనమాట కొంచెం గోల్డ్ ఎక్కువ కొనేదానికి ఆస్కారం ఉంటుంది. కాబట్టి మనకి ఒక 200 రూపీస్ సేవింగ్ ఛాలెంజ్ ఇలా షేర్ చేస్తున్నానండి. 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్తో అస్సలు నమ్మరు. రోజుకు రూపాయి లెక్కన రోజు రూపాయి యాడ్ చేసుకుంటా పోతే ఎండ్ ఆఫ్ ద డే 65 రూపాయలతో 70,177 రూపాయలు సేవ్ చేయండి. 1 ఇయర్ 70,000 సేవ్ చేస్తాను అనమాట. ఏ నెల ఒక సంగారు అయితే ఖచ్చితంగా కొనొచ్చండి. సో అందుకోసమే నేను మీతో షేర్ ప్లాన్ అయితే షేర్ చేశాను. ఇంకా దాన్ని కొంచెం క్లియర్గా వివరించేస్తాను, వీళ్ళకైతే వచ్చేసింది. ₹200 సేవింగ్ ఛాలెంజ్ కనుక మనం స్టార్ట్ చేసాము అంటే గోల్డ్ కొనేటందుకు మనం ఎలా ప్లాన్ చేసుకోవచ్చు అంటే రోజుకు 200 లెక్కన 30 రోజులు కనుక అయితే 6,000 రూపాయలు అనమాట. రోజుకు 100 లెక్కనైతే 3,000 రూపాయలు మనము 3 నెలలు కనుక సేవ్ చేసుకోగలిగామంటే 18,000, 2 నెలలకి 12,000. అదే మనం ఇక్కడ మనకు టార్గెట్ వచ్చి సెప్టెంబర్ 26 గురు పుష్యమికి మనము గోల్డ్ సేవ్ చేయాలా కొనాలని. సో మనకి 7 నెలలు ఉంది టైం, లేదా 6 నెలలు ఉన్నా కానీ 6 నెలలు 36,000 రూపాయలు అవుద్ది. సో 36,000 రూపాయలు ఒక్కసారిగా సేవ్ చేయడం కన్నా నెల నెల గోల్డ్ కాయిన్స్ లేదు కడ్డీలు లేదంటే ఇంకెళ్ళ విధంగా హాఫ్ ఆఫ్ ద ఇయర్ అనమాట. లేదు 7 మంత్స్ మాకు టైం ఉంది, ఇప్పటి నుంచే స్టిల్ రోజు నుంచే స్టార్ట్ చేస్తాము అన్నా కూడా ఆల్మోస్ట్ అలా మనం నెల నెల సేవ్ చేసుకుంటూ వచ్చాము అంటే ఒక్కసారి బంగారు అయితే కొనొచ్చండి. డిఫరెంట్ సేవింగ్ మెథడ్ ఫాలో అయ్యి మనం కొంచెం ఎక్కువ కూడా కొనుక్కోవచ్చు అనమాట. సో 3 నెలలకి 18,000, 10 నెలలకి వేసామంటే 60,000 అవుతుందండి. 1.5 సంవత్సరం కొనొచ్చు, అదే 1 సంవత్సరానికి అయితే 72,000 రూపాయలు అవుతుంది. 5 సంవత్సరాలు సేవ్ చేస్తే 3,60,000 రూపాయలు అవుతుందండి. ఇదే మెథడ్ ప్రతి నెల ప్రతిరోజు 200 రూపాయలు పెంచడం తగ్గించడం ఏం లేకుండా మనం సేవ్ చేసాము అంటే మనకి 5 సంవత్సరాలకి 3,60,000 రూపాయలు అవుతుంది. నేను యాక్చువల్గా వేరే ఛానల్లో పెట్టాను, అదే చెప్పచ్చు చెప్పకూడదు కానీ, 1 రూపీ సేవింగ్ ఛాలెంజ్ కనుక మనం స్టార్ట్ చేసామంటే ఓన్లీ 1 రూపీతో 365 రోజులు సేవ్ చేస్తే మనకి ఎంత అమౌంట్ అవుతుందో చూడండి. మనము 1 ఇయర్ కనుకైతే 70,117 రూపాయలు అవుతుంది. 2 సంవత్సరాలకైతే 140,234 రూపాయలు అవుతుంది. అదే 5 సంవత్సరాలు కనుకైతే 350,585 రూపాయలు అవుతుంది. కేవలం రూపాయితో సేవ్ చేసుకుంటా వెళ్ళాము అంటే మనం 2 రూపాయలతో సేవ్ చేసామంటే 5 ఏళ్ళకి 360,000 అయిందా. అదే 1 రూపీతో సేవ్ చేసుకుంటా వచ్చాము అంటే 350,585 రూపాయలు, జస్ట్ 400 రూపాయలు తక్కువ. ఆల్మోస్ట్ వాళ్ళు రోజు 200 సేవ్ చేసినా రోజు రూపాయితో సేవ్ చేసుకుంటూ వచ్చే సంవత్సరం సేమ్ అదే రూపాయితో స్టార్ట్ చేసుకుంటూ వచ్చినా కూడా, సో మనకి ఆల్మోస్ట్ వాళ్ళు 360,000 రూపాయలు 5 సంవత్సరాలు మనం ఫిల్అప్ చేయగలుగుతాము. ఆల్మోస్ట్ వాళ్ళు 60-70 గ్రాముల గోల్డ్ అయితే ఇప్పుడునే రేట్ ప్రకారం కనుక మనం టార్గెట్ వేసుకున్నామంటే సేవ్ చేయొచ్చండి. 60-70 గ్రాములు అంటే ఒక మంచి లాంగ్ ట్రెడిషనల్ హార్మ్ అయితే వచ్చేస్తుంది, ఆల్మోస్ట్ అలా 10 సవర్లు దాకా వస్తుందండి. సో మనకి ఎవరికన్నా ఆశ ఉండి గోల్డ్ ఎక్కువ కొనాలా ప్లాన్ ఉంది, మేము చాలా బంగారు పోగొట్టుకున్నాము, నాకు 50 సవర్లు కావాలా 100 సవర్లు కావాలా లేదంటే 200 గ్రాములు బంగారం 300 గ్రాములు బంగారం 1000 గ్రాములు బంగారం కావాలనుకునే వాళ్ళు వాళ్ళ వయసులో వాటిని పట్టించి వాళ్ళ ఎర్నింగ్స్ని పట్టించి వాళ్ళ సేవింగ్ని పట్టించి 1 సంవత్సరమా 2 సంవత్సరాలా 3 5 10 ఏళ్లలో మనం ఎన్ని గ్రాములు సేవ్ చేయగలుగుతామో అంత గోల్డ్ సేవ్ చేసి పక్కన పెట్టుకున్నాము అంటే మనకు ఒక ఆస్తి ఏర్పడినట్టేనండి. మనం ఏదైనా ఒక పెద్ద ఆస్తిగానో ఇల్లు పొలము స్థలము కొనాలంటే
దీన్ని ప్లడ్జ్ పెట్టడము లేదా అమ్మేసుకోవడము లేదా ఇంకేదన్నా ప్రాపర్టీ మనం దక్కించుకోవాలన్నా కూడా మన గోల్డ్ని ఆస్తిగా క్యాష్గా మార్చుకోవచ్చు. సో మీకు యూజ్ అవుతుంది అంటే మాత్రం ఖచ్చితంగా ఏ సేవింగ్ మెథడ్లో అయినా మీరు సేవ్ చేసి ఎర్న్ చేసి ఆ డబ్బుని ఆస్తిగా మార్చుకున్నారంటే నేను ఇచ్చినటువంటి ఇన్ఫర్మేషన్ మీకు నచ్చిన యూజ్ అయినా ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి. అలాగే కొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వడానికి అయితే ట్రై చేయండి. మంచి మంచి సేవింగ్